తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం మహాశివరాత్రి పురస్కరించుకుని కోటిపల్లి దేవస్థానం ఆలయ కమిటీ అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. మహాశివరాత్రికి పర్వదినాన భక్తులు పరమశివుని ఆశీస్సుల కోసం కోటిపల్లి వద్ద గోదావరి స్నానాలు చేసి ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయంలో పరమేశ్వరిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కె రామచంద్రరావు మాట్లాడుతూ, మార్చి 11న మహాశివరాత్రి రోజున స్వామివారి దర్శనానికి దక్షిణ ముఖద్వారం ద్వారా ఆలయం లోపలికి ఉచిత దర్శనం ఉంటుందన్నారు. అనంతరం తూర్పు వైపుగా బయటకు వెళ్లటకు మార్గం కల్పిస్తున్నామని, సేవా సంస్థల ద్వారా పాలు మజ్జిగ ఏర్పాటు చేయడం జరుగుతుందని, భక్తులకు ఎండ తగలకుండా ఆలయ ప్రాంగణం మొత్తం షామియానాలతో నీడ కల్పించడం జరుగుతుందని, స్వామివారి తీర్థ ప్రసాదాలు కూడా అందజేస్తామని తెలియజేశారు. అంతేకాకుండా మహాశివరాత్రి రోజున సాయంత్రం కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతుందని, ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ పాల్గొంటారని, భక్తులందరూ కోవిడ్ నిబంధనలు సామాజిక దూరం పాటిస్తూ సమన్వయం పాటించి స్వామివారిని దర్శించుకోవాలని సూచించారు. ఈ క్షేత్రంలో ప్రధానంగా గౌతమి గోదావరి తీరానటువంటి ఛాయా సోమేశ్వర స్వామివారి ఆలయం ఉన్నది. ఈ ఛాయా సోమేశ్వర స్వామివారి ఆలయంలో రెండు శివాలయములు, ఒక విష్ణాలయము ఉన్నాయి. మొదటి శివాలయం ఉమాకోటిలింగేశ్వర స్వామి దేవేంద్రుడు ప్రతిష్ట, అలాగే ప్రధాన దేవాలయం ఛాయా సోమేశ్వర స్వామి చంద్రప్రతిష్ట. చంద్రుడి చేత ప్రతిష్ఠించబడిన చిన్న శివలింగం, ఆంధ్రప్రదేశ్లోనే అతి చిన్న శివలింగం. ఈ శివలింగాన్ని నమస్కారం చేసుకున్నట్లయితే కోటి శివలింగాలు నమస్కారం చేసిన మహాఫలితం దక్కుతుంది ఈ క్షేత్రంలో. ఇక్కడ శివాలయం విష్ణాలయం రెండు కూడా కలిపి ఒకే శిఖరం కింద ఉన్నాయి. శివాయి విష్ణురూపాయి శివరూపాయి విష్ణువే, శివుడికి విష్ణువుకి అభేద్యమైన స్థలమే ఈ కోటిపల్లి క్షేత్రం. రెండు శివాలయాల మధ్యలో ఒక విష్ణాలయం ఉంది కనుక ఈ క్షేత్రంలో ఏ మానవుడైనా సరే ఒకసారి దానం చేసినా, ధర్మం చేసినా, స్నానం చేసినా, దర్శనం చేసినా, ఒక దీపం వెలిగించినా, ఒక పుణ్యకార్యం చేసినా, ఒక పాపకార్యం చేసినా, ఒక్కసారి చేస్తే కోటి సార్లు చేసిన ఫలితాన్ని పొందే క్షేత్రమే కోటిపల్లి క్షేత్రం. అటువంటి ఈ కోటిపల్లి క్షేత్రంలో గౌతమి నదీ తీరంలో ఉండడం వల్ల ఈ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం చాలా విశేషంగా జరుగుతుంది. రేపు ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఎంతోమంది వేలాది మంది భక్తులు కోటిపల్లి విచ్చేసి ఈ గౌతమి గోదావరిలో స్నానం చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించి అదే రోజు అంటే రేపు రాత్రి 6:30-7 గంటలకు స్వామివారి ముఖమండపంపై కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కావున యమన మంది భక్త మహాశయులు కూడా ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. భక్తులకు ఉచిత దర్శనం, క్యూ లైన్లు, ప్రత్యేక దర్శనం టికెట్లు 10 రూపాయలు పెట్టి దక్షిణ వైపు నుంచి ప్రవేశ ద్వారా ఏర్పాటు చేశాము. శేఖర దర్శనం టికెట్ 50 రూపాయలు ఏర్పాటు చేశామండి. బయటకు పోటుకు ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం, శేఖర దర్శనం విఐపీ వారు తూర్పు ముఖద్వారం గుండా బయటకు వెళ్ళేందుకు ఏర్పాటు చేయడం అయింది. సేవా స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా డోనర్స్ ద్వారా పాలు మజ్జిగ వితరణ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. భక్తులకు ఎండపడకుండా నీడ కల్పించిన నిమిత్తం దేవాలయం మొత్తం సామాన్యాలతో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఉచిత స్వామివారి దర్శనం అనంతరం బయటకు వచ్చి భక్తులకు తీర్థము, పాదుకలు, చెట్టుకొప్పు ఉచిత ప్రసాదంగా పట్టిబెల్లం, సిప్సు, కిస్మిస్ ప్రసాదం వినియోగం చేయబడుతున్నది. ఈ 10/3/2021 సాయంత్రం 4:00 శ్రీ స్వామివారి రథోత్సవం జరుపుకుంటున్నదండి. మహాశివరాత్రి సందర్భంగా రాత్రి 4 గంటల నుండి శ్రీ స్వామివారికి దర్శనం వచ్చి భక్తులకు దర్శనం కల్పించమైందండి. రేపు రాత్రి స్వామివారి ఆలయ మండపం పైన కోటి దీపోత్సవం ఏర్పాటు చేస్తున్నామండి. ఆ ఏర్పాటుకి గవర్నర్ మినిస్టర్ గారు ఈ కార్యక్రమాలకు విచ్చేసిందండి.